కారణం కొంతమంది వచ్చి నన్ను అడగడం జరిగింది ఇలా అయితే ఎంత వరకు అవుతుందో అర్థం కాక అలా కాకుండా ఒక ఆలోచన వచ్చింది అందరూ చేతనైంది అందరూ చేస్తున్నారు అలా కాకుండా అందర్నీ కలిపి కళ్ళమ్మ తల్లి చేదోడు అంటే కష్టాల్లో ఉన్న కార్మికుల కోసం కళ్ళమ్మ తల్లి చేదోడు అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను సో కళ్ళమ్మ తల్లి చేదోడు కింద 600 మంది అయ్యారండి లిస్ట్ 3 డిపార్ట్మెంట్లు జూనియర్స్ 200 మంది ప్రొడక్షన్ వాళ్ళు లేడీస్ అంటే ఈ అంట్లతో లేడీస్ డిపార్ట్మెంట్ 40 మంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 220 మంది అట్లాగే డ్రైవర్స్ 120 మంది మొత్తం దగ్గర దగ్గర 600 మంది అయ్యారు 600కి చాలా అవుతుందండి అంటే ఒక నెల రోజులకి మామూలుగా రెండు రోజులకి వారానికి నాలుగు రోజులు కాకుండా ప్రతి కుటుంబానికి నెల రోజులకు సరిపోను ఇవ్వాలని ఆలోచనతో నేను చదలవాడ శ్రీనివాస్ గారు దిల్రాజు గారితో డిస్కస్ చేయడం జరిగింది దిల్రాజు గారు వెను వెంటనే ఏమి ఆలోచించకుండా గోహెడ్ అన్నారు వాళ్ళిద్దరు సహకారంతో ఇప్పుడు ఈ 600 మందికి చేస్తున్నాం అట్లాగే ఫర్దర్ కూడా చేస్తాం ఆ లిస్ట్ అవుట్ చేసి ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి ఇంకేమో అంటే ప్యూర్లీ ఇది ఎవరు వాడుకోవాలంటే నిజంగా అవకాశం ఉండి కూడా కాకుండా నిజంగా తినటానికి ఇబ్బంది పడి షూటింగులు లేక బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి జెన్యున్గా అందరికి కూడా నేను ఒకటే కోరుతున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ కళ్ళమ్మ తల్లి చేదోడికి అందరినీ కలుపుకుని వెళ్ళాలని ఉంది ఇక్కడ ఎవరు డబ్బులు తీసుకోము ఎవరు ఇవ్వాలనుకున్నా ఈ నెల రోజులు లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుకి సంబంధించిన ఎంతమందికి ఇవ్వగలుగుతారో ప్రొవిజన్స్ మీరు అరేంజ్ చేసి ఇచ్చినా ఓకే లేదంటే డిమార్ట్ అనే ఒక సూపర్ మార్కెట్తో టైప్ చేసి ఈ ఐటమ్స్ అన్నీ చేయడం జరిగింది వాళ్ళకి ఈ ఐటమ్స్ అన్నీ చేసేవటానికి దగ్గర దగ్గర 5 రోజులు పట్టింది వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా ఓకే కళ్ళమ్మ తల్లి చేదోడు డబ్బు తీసుకోదు మీరు ఇచ్చింది అందరికీ సమానంగా జెన్యున్గా ఎవరైతే బర్నింగ్లో ఉన్నారో వాళ్ళకి సహాయపడాలన్న ఉద్దేశంతో అందరినీ కలుపుకుని వెళ్ళాలంటూ ముందడిగా దిల్రాజు గారు చలవాడ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సహకారంతో మొదలుపెట్టాము ఇప్పుడు రాజుగారు గారు వచ్చి అందరికి ఇచ్చి వెళ్తూ వెళ్తూ మాట చెప్పారు చెప్పమని చెప్పారు ఫర్దర్గా కూడా కొంతమందికి ఇచ్చాము ఇంకెవరెవరికి ఇవ్వాలో అదంతా కూడా లిస్ట్ అవుట్ చేయి రవి వాళ్ళందరూ కూడా చేద్దామని చెప్పారు సో సాధ్యమైనంత వరకు ఓన్లీ ఈ కళ్ళమ్మ తల్లి చేదోడు అనేది ఓన్లీ ప్రొవిజన్స్ ఆకలి తీర్చడం కోసం వచ్చిన పుట్టిన చేదోడు డబ్బు తీసుకోకుండా అందరి సహాయంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదలెట్టాను సో దీన్ని సహకరించిన మరొకసారి ఎందుకంటే మామూలు విషయం కాదు మరొకసారి దిల్రాజు గారికి చదవాడ శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను చదలవాడ శ్రీనివాసరావు గారి తరఫున వచ్చాను చదలవాడ శ్రీనివాసరావు గారు ఆల్రెడీ ఆయన ఇండివిజువల్గా చేస్తున్నాడు హెల్ప్ కాకపోతే రవిచంద్ ఉద్దేశం ఏంటంటే అందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్కి వస్తే బాగుంటుంది అనేది ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేస్తే అందిన వాళ్ళకే అందుతుంటుంది అందరికీ అందదు ఏదో ఒక ప్లాట్ఫారం అయితే ఎవరికి అందలేదో ఎవరికి అందిందో తెలుస్తుంది ఇండివిజువల్గా ఇస్తూ ఉంటే దొరికిన వాళ్ళకే దొరుకుతుంటుంది దొరకని వాళ్ళకి అసలు దొరకదు అన్నమాట అలా కాకుండా ఈ కళామ తల్లి అందరిని కలిపి ఒక ప్లాట్ఫామ్ చేయాలనేది ఆయన ఉద్దేశం కాకపోతే రవిచంద్ గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఎందుకంటే ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో నాకు తెలుసు ఇప్పుడు ఏది ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ ట్రబుల్స్తో కానీ ఎలా ఉన్నాడంటే వ్యక్తి ఆయన పొజిషన్లో కానీ నేనుంటే ఇంకొకళ్ళకి హెల్ప్ చేయాలన్న సంగతి అసలు నాకు ఆలోచన కూడా వచ్చేది కాదు చేయలేను కూడా డెఫినెట్గా ఆయన పరిస్థితి అది కరెక్ట్గా చెప్పాలండి ఆ పరిస్థితిలో కూడా ఎవరో వచ్చి అడిగారని చెప్పి అనేసి కార్మికులు వచ్చి అడిగారని ఆయన ఇన్సెంటివ్ తీసుకునేసి ఆయన వచ్చేసి చదలవాడ శ్రీనివాసరావు గారిని కలవటం దిల్రాజు గారిని కలవటం ఇదంతా తయారు చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రవిచంద్ ఆయన ఉన్న పరిస్థితి అది ఎవరికి హెల్ప్ చేయటం కాదు ఆయన ఉన్న కష్టాలు వేరుగా ఉన్నాయన్నమాట ఆయన ఇంకోళ్ళకి హెల్ప్ చేయటం అంటే మాటలు కాదు అలాగే ఆయన మొత్తం కలిపి అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తే బాగుంటుందనే సదుద్దేశంతో పెట్టాడు ఇది కళాం తల్లి అని ఒక ఇండివిజువల్ పేరు కాకుండా ఇంకోటి కాకుండా అందరూ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కలిసి పెడితే అందరికీ అందుతుంది అది చాలా మంచి ఉద్దేశంతో పెట్టాడు అది సక్సెస్ అవ్వాలని అవుతుందని చెప్పనేసి కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి కళామ తల్లి చేదోడు అంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేద్దామని రవిచంద్ గారు ఒక వారం రోజుల కింద నాకు చెప్పడం జరిగింది అనమాట అంటే
ఇలా ఒక చాలా మందికి చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది కొందరు ద్వారా నేను అనుకున్నాను డెఫినెట్లీ మన వాళ్ళందరి హెల్ప్ తీసుకొని మీ చేద్దాం ఇలాంటి కార్యక్రమం ఒక చేద్దాం అనుకుంటున్న బ్రదర్ అని నాకు ఫోన్ చేయగానే నేను ఇమిడియట్లీ చేయి బ్రదర్ చాలా మంచి కార్యక్రమం అన్నాను ఇందాక శ్రీనివాసరావు గారు మన అజయ్ గారు చెప్పినట్టు అతను చాలా ఇబ్బందుల్లో ఉండి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా ఎవరో ఒక దగ్గర ఉందని గమనించి నా వల్ల అవుతుంది నేను ముందుకు దిగితే కార్యక్రమం సక్సెస్ అవుతుందని ఒక సదుద్దేశంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు చెప్పగానే ఆయన వెళ్ళి మొదలుపెట్టారని అనగానే చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా థ్యాంక్స్ సార్ మీరు అతను కార్యక్రమం చదువు మొదలుపెట్టగానే మీరు మొదలు స్పందించేసి మీరు రెడీ అని చెప్పారు అలాగే రాజుగారు ఊళ్ళో లేరు ఆయన అమెరికాలో ఉన్నా కూడా రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ఇలా కావాలని చెప్పగానే ఇమీడియట్లీ ఓకే మంచి కార్యక్రమాన్ని వాళ్ళు సపోర్ట్ చేశారు ఇద్దరు సపోర్టుతో మొదలైన కార్యక్రమము ఇంకా చాలామంది మంచి వాళ్ళకి చాలామంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇంకా చేస్తాము చేయబోతున్నాము రవిచంద్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా యాజ్ ఎ ఫ్రెండ్ చాలా గర్వపడుతున్నా ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఈ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్గా నువ్వు ఎండ్ వరకు అందరికి చేరేలాగా చేస్తావని నాకు తెలుసు నమ్మకం ఇంతకుముందు కూడా తను అప్పుడు ఒక అప్పట్లో పైరసీ గురించి వచ్చిన ఒక్కడే ఒంటరి పోరాటం అప్పుడు చేశాడు చేసి ఎలాగైనా పైరసీ ఎంత ఇక్కడ నిరాహార దీక్ష చేసి ఎలా చేశాడు తన దగ్గర పట్టుదల ఉంది డెఫినెట్ ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ చేసేస్తాడు ఇండస్ట్రీ నుంచి కూడా శ్రీనివాసరావు గారు రాజుగారు ఎలా సపోర్ట్ చేసి ముందుకు వచ్చారో అలాగే అందరూ వచ్చి తనకు సపోర్ట్ చేస్తారని నేను మా చెప్తున్నా నా తరపు నుంచి కూడా తనకి ఎలాంటి సహకారాలు కావాలన్నా 100% 24 అవర్స్ అందిస్తానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా యలమంచిల రవిచంద్ర గారికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మన కార్మికుల యొక్క కష్టాలు ఈ కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సినీ కార్మికులు షూటింగ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో అందరికన్నా ముందొచ్చి నేనున్నాను అని ప్రతి ఒక్క యూనియన్కి ఒక సమభాగంగా అందరికీ హెల్ప్ చేసే విధంగా ఒక మొదట విడతగా అట్లాగే చదలవాడ శ్రీనివాస గారు దిల్రాజ్ గారు యొక్క సహకారం తీసుకొని కార్మికులు నేనున్నాను ధైర్యంగా ముందుకు రావడం ఈ టైంలో ఒక వారికి యలమంచిల రవిచంద్ర గారికి ఫెడరేషన్ తరఫున అన్ని యూనియన్ల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఇటువంటి కార్యక్రమం ఈ వన్ మంత్ కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటే ఎవరూ ముందుకు రాలేదు ఇండస్ట్రీలో ఈ గ్రాసరీస్ కోసమని గ్రాసరీస్ విషయంలో ముందుగా వచ్చి ప్రతి కార్మికులకి నేను అండగా ఉంటాను నా సాధ్యమైనంత వరకు నేను సహాయశక్తిగా కృషి చేస్తానని చెప్పిన యలమంచిల రవిచంద్ర గారికి మరొకసారి మన ఫెడరేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే ఇందాక రవిచంద్ర గారితో రాజుగారు చెప్పారు అంటే ఈ కార్యక్రమం కొందరు చేరుతుంది ఇంకా కొందరికి చేరలేదని ఉంటాడు కంపల్సరీ ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి చేరే విధంగా చేయి బ్రదర్ నేను అన్నా సపోర్ట్ చేశాను రాజుగారు మళ్ళీ మళ్ళీ చెప్పారు రవిచంద్ర గారికి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.